ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద సినిమాని ఫాస్ట్ స్టార్ని పెట్టారు, ఓకే దాని కాదనలేదు. కాకపోతే ఏంటంటే మొదటగా మనం తెలుసుకోవాల్సింది అంటే పవన్ కళ్యాణ్ ఒక హీరో, కానీ యాజ్ ఇట్గా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు, వర్మాజీ అంటే ఆయన డైరెక్టర్, ఆయనకంటే వ్యక్తిగతంగా దేని మీదైనా ఏ స్టోరీ మీద సినిమా తీస్తే రైట్స్ అతను ఉంటుంది. ఎందుకంటే తీసుకోవచ్చు, ఒక డైరెక్టర్కి ఒక సొంతం ఉంటుంది, ఆయనకి తీసుకునే ఇది విధానం ఉంటుంది. ఇప్పుడు ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మీదే కాదు, నెక్స్ట్ ఆఫ్ ఆల్ మన 2011లో అప్పుడు మన ముంబై మీద దాడి జరిగినప్పుడు దాని మీద మూవీ తీశాడు. ఇలాగే కొన్ని కొన్ని మూవీస్ అంటే ఆయన రాజకీయవేత్తల మీద కానీ, వాళ్ళ జీవిత చరిత్ర కానీ, ప్లస్ మన క్రికెటర్స్ ఉన్నారు, ధోని మీద కూడా మూవీ తీశారు. ఇప్పుడు తీయడం అతనికి రైట్స్ ఉంటాయి, ఎందుకంటే అతను తీసుకో డైరెక్టర్ కాబట్టి ఒక స్టోరీని అతను తెలుసుకొని తీసే విధానం ఆయనకు ఉంటుంది. అది కామన్గా జరిగేది తీసుకోవచ్చానికి ఆయనకు హక్కు ఉంటుంది. దాని మీద ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవచ్చు, ఏమంటే ఇది అభ్యంతరం, ఇది కట్ట కాదు అని చెప్పుకొని ఆయన మీద కేసు వేసుకోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. కానీ ఒక డైరెక్టర్ మీద దాడులు చేయడం అనేది కట్ట కాదండి, ఎందుకంటే ఇద్దరు సినీ ఫీల్డ్లో ఉన్నారు, ఇద్దరు యాక్సిడెంట్గా ఒకే డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులే, హీరోయిన్ కమ్ డైరెక్టర్ అంతే, అంటే ఒకే డిపార్ట్మెంట్ వాళ్ళది 24 అవర్స్. అయితే అలా వెళ్ళిపోయి వర్మ గారి మీద, అలా స్టూడియో మీద, అలా ఆఫీసుల మీద దాడి చేయడం అనేది అది కట్ట కాదు. ఎందుకంటే అభిమానులు అయినా అవ్వచ్చు, డైరెక్టర్ అభిమానులు అయినా అవ్వచ్చు, హీరో అభిమానులు అయినా అవ్వచ్చు, కానీ ఒక ఆఫీసుల మీదకి వెళ్ళి ఇలా గొడవ చేయటం అది కట్ట కాదండి ఎవరికైనా కానీ, హీరో తరపున వీళ్ళకి అభిమానులకైనా కానీ డైరెక్టర్ తరపున కట్ట కాదు. అది అదేంటంటే కొంచెం ఆలోచించుకోవాలి జనాలు కూడా, ఎందుకంటే తీసే రైట్స్ అతను ఉంటాయి. ఇప్పుడు వర్మ మీద తీస్తున్నారు, పరన్నా జీవి అని తీస్తున్నారు, తీసుకో తప్పులేదు, మీరు కూడా తీసుకోండి, వర్మ చేసే తప్పులను చూపించండి, వర్మ ఇలా చేస్తారని చూపించండి, తప్పులేదు. కానీ దాడులు చేయటం, ఆయన తీయొద్దు అంటాం అది కట్ట కాదు. ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా అలా చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిగతం, ఇప్పుడు సినిమాలు తీసే రైట్స్ అతనికి ఉంటుంది, నువ్వు హీరో చేసే యాక్షన్ నీకు రైట్స్ ఉంటాయి, అంత మాత్రాన్ని తీయొద్దు తీయాలి అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయవేత్తగా పవన్ కళ్యాణ్ గారు తిరిగాడు, కొనుక్కొని తీసాడు ఆయన, ఆయన చేసేట్లో చూపిస్తున్నాడు, తప్పేముంది. ఇప్పుడు జగన్ గారు చేసే వాటిని జగన్ గారు అన్ని మీడియా చూపిస్తుంది, ఇప్పుడు సాక్షే కాదు కదా ఈనాడు చూపిస్తుంది, ఆ ఏబిఎన్ అన్ని టీవీ 5 అన్నీ చూపిస్తున్నాయి, తప్పులేదు అయ్యి చూపించవచ్చు. మైనస్ ఉందనుకోండి, ఇది మైనస్ ఉందని చెప్పే రైట్స్ ఉంటాయి ఎవరికి, అభిమానికైనా ఉంటుంది, హీరోకైనా ఉంటుంది, డైరెక్ట్గా ఉంటుంది. అంత మాత్రానికి వెళ్ళిపోయి వాళ్ళ మీదకి వెళ్ళిపోయి గొడవలు చేయడం కానీ వాళ్ళని చేయడం కానీ అది కట్ట కాదండి. అభిమానులు కట్ట కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కట్టకూడదు, కాదు గొడవ చేయకూడదు. ఎదురుంటే కేసు పెట్టండి, ఏమండే పవన్ మన ఆర్జీవీ గారు ఇది కట్ట కాదు, ఇది మీరు చేసే విధానం బాగాలేదు, ఇది మీరు చేసేదంటే అభ్యంతరం ఉంది, ఇది మాకు సంబంధం లేదు అని పెట్టుకోవడం తప్పలేదు. కానీ గొడవలు చేయడం కానీ వాళ్ళ మీదకి వెళ్ళిపోయి ఆఫీస్ మీదకి వెళ్ళి ఇది చేయడం కట్ట కదండి. అయితే ఇప్పుడున్న పొజిషన్ లాక్డౌన్లో ఇది కొంతమంది ఆర్టిస్టులకి ఈ లాక్డౌన్లో పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆర్టిస్టులు అందరూ. పెద్ద పెద్ద హీరోలు అంటే పవన్ కళ్యాణ్ లాంటి రేంజ్ లాంటి వాళ్ళకి వెళ్తే ఇబ్బంది లేదు, చిన్న చిన్న ఆర్టిస్టులు ఉంటారు కదా, చిన్న చిన్న అంటే చిన్న చిన్న గెస్ట్లు క్యారెక్టర్ వేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వేసుకునే వాళ్ళకి వాళ్ళకి చాలా ఇబ్బంది. ఈ టైంలో ఒక ఆర్జీవి గారిని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే రామ్ గోపాల్ వర్మని ఎందుకు మెచ్చుకోవచ్చు అంటే ఇలాంటి టైంలో కూడా వెబ్సైట్లు తీసి చిన్న చిన్న సినిమాలు తీసి వాళ్ళని పోషిస్తున్నాడు, వాళ్ళకి ఆర్థికంగా సహాయపడుతున్నాడు, అందుకు ఆర్జీవి గారిని మెచ్చుకోవచ్చు. ఏ డైరెక్టర్ కూడా సాహసం చేయట్లా, కానీ రామ్ గోపాల్ వర్మ గారు ఆయన ఏదైనా చేయనివ్వండి, ఆయన ఒక మూవీ పవర్ స్టార్ కానీ ఆయన మీద కాదు ఎవరి మీద తీయండి, కానీ కొంతమంది ఆర్టిస్టులకి ఆశ్రయం ఇస్తున్నాడు. కొంతమంది ఆర్టిస్టులకి ఇప్పుడు శంకర్ ఉన్నాడు కదండి, శకలక శంకర్ జబర్దస్త్ కెమెంట్ అతను అన్నాడు, సార్ నిజంగా మీలాంటి డైరెక్టర్లు ఇప్పుడు తీయడం వల్ల కూడా ఏంటంటే ఈ లాక్డౌన్ టైంలో పనులు లేక ఎవరిస్తారా, ఏ ఫిలిం పేరులు మా అసోసియేషన్ డబ్బులు ఇస్తుందా అని ఎదురు చూస్తున్నాం సార్, మీలాంటి వాళ్ళు సినిమా తీయడం వల్ల మాలాంటి వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు కరోనా టైంలో ఎవరు కూడా ఏ షూటింగ్లు చేయట్లేదు, కానీ వర్మ కొంచెం మంచి మనసు చేసుకుని తీస్తున్నాడు వర్మ గారు, అందుకు వర్మ గారిని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు 10 మంది ఉండేవండి, 10 మందిలో 5 మంది కన్నా ఆశ్రమిస్తున్నాడు, అతను కొంచెం ఆర్థికంగా బలపడుతున్నారు. వర్మ గారు చాలా మంచి పని చేస్తున్నాడు ఈ విషయం మాత్రం. ఉపాధి ముందు ఇప్పుడు ఒకటండి, వీళ్ళు హీరోలు సినిమా రంగానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు సినిమా రంగానికి అంతేగాని ఇద్దరు వేరే కాదు. అయితే ఇతనికి ఎందుకంటే డైరెక్టర్కి తీసుకునే రైట్స్ ఉంటాయి, ముందు మొదట అభిమానులు కానీ ఎవరైనా కానీ అది చూడాలి. ఇప్పుడు వెళ్ళిపోయి ఏదో రీమేక్లు తెచ్చుకుంటున్నారు కదా, మరి అది తప్పే కదా. ఇప్పుడు వర్మ సినిమా తీయకూడదు స్టోరీ మీద, ఈయన మీద అంటున్నాడు ఇప్పుడు రీమేక్లు తెచ్చుకుంటున్నారు వేరేవేరే స్టోరీలు. ఇప్పుడు ధోని ఉన్నాడు, ధోని మీద సినిమా తీశారు, లేదా బాలీవుడే తీసింది, మనమే ఉంది టాలీవుడ్, బాలీవుడే మూవీ తీసింది, అది మరి అది కూడా తప్పే కదా. ఏమంటే ఎవరి జీవిత చరిత్ర మీద తీసుకునే హక్కు అతనికి ఉంటుంది. అతను మీకు నెగిటివ్గా మీ మీద ఏమన్నా చూపిస్తే దాన్ని మీరు అఫీషియల్గా లీగల్కి వెళ్ళే ఇది రైట్స్ మీకు ఉంటాయి, అది చూపించండి. కానీ ఒక డైరెక్టర్ మీద, ఒక ఉపాధి చూపించే డైరెక్టర్ మీద అభిమానులు కానీ ఎవరైనా వెళ్ళిపోయి దాడి చేయటం, ఇప్పుడు కొంతమందికి ఆశ్రమిస్తున్న అతని మీద దాడి చేయటం తప్పండి. అది పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ అభిమానులు కానీ కట్ట కాదు. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ మనమే ఉందో అని అనట్లేదు, ఎందుకంటే ఆయన కూడా అభిమానులు చెప్పలే, తీసుకునేవ్వండి, మీరు తీస్తున్నారు కదా,
మీరు అతనిమే తీస్తున్నారు, తీయండి, మంచిదే. మీరు కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మన ఆయన కూడా అలభిమానులు కూడా ఒక అతను తీస్తున్నారంట, పరన్న జీవి అని చూశాను, యూట్యూబ్లో చూశాను, తీస్తున్నాడు, మంచిదే కదా. ఇంకొంతమందికి ఆర్టిస్టులకి ఉపయోగపడుతున్నారు, తీయండి, తప్పులేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద తీస్తే మీరు ఆర్జీ మీద తీయండి, తప్పులేదు. కానీ దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అదే ఒక డైరెక్టర్ లేకుండా ఒక హీరో ఉండడు. ఎందుకంటే ఒక డైరెక్టర్ స్క్రిప్ట్ అంత స్క్రిప్ట్ని తయారు చేసుకుని అన్ని చేసుకుని ఒక హీరో చేస్తున్నాడంటే అది డైరెక్టర్ కృషి చాలా ఉంటుంది. అలాగే హీరో కూడా హీరోని మనం తక్కువే ఉండలేదు. హీరో కూడా ఏంటంటే చేయడం తప్పులేదు, కానీ దాడులు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా ఉంటే లీగల్గా ఏదైనా మీ మీద బ్యాడ్గా చూపిస్తే మీరు ఫైట్ చేయండి, లీగల్ ఫైట్ చేయండి, తప్పులేదు. కానీ దాడులు చేసి ఒక ఉపాధి కల్పిస్తున్న డైరెక్టర్ని అంటాం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు సినిమా చేస్తున్నారు, నెంబర్ వన్ అతనే ఉన్నాడు, ఆర్జీవీ ఉన్నాడు, నేను చూశాను అతను, ఇంటర్వ్యూ చేశాను, తీయండి, పర్లేదండి, బల్లె వాళ్ళు. ఇప్పుడు నేను తీస్తున్నాను, నా మీద తీసే మీ హక్కు మీకు ఉంటుంది, మీరు తీసుకోండి. అంతేగా దాడులు కరెక్ట్ కాదు. అతను కూడా పాయింట్ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వర్మ కూడా చాలా పాయింట్ మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఎలక్షన్ కూడా అప్పుడు 2019 ఎలక్షన్ ముందు వర్మ గారు కమ్మరాజ్యంలో కడప రెడ్డిని తీశారు, ఆ టైటిల్ బాగుంటున్నారు, మార్చేస్తున్నాడు. అలా చెప్పండి, ఇప్పుడు ఇది స్టోరీ బాగా ఇది కరెక్ట్ కాదండి అని ఎలక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చెప్పారు, మార్చేసుకున్నాడు. అలా మార్చుకున్నాడు ఏమైనా ఉంటే తప్పులేదు. అతను లక్ష్మీదేవి సినిమా తీశాడు, దాన్ని అప్పుడు ఎలక్షన్ ముందు రాకూడదని ఆపేశారు. తర్వాత అతను డైరెక్టర్ అండి, యాక్చువల్ డైరెక్టర్ అతను. అతను విజయవాడ రావద్దన్నారు, విజయవాడలో నువ్వు ఉండలేదని అతను పాపం అరెస్ట్ చేసి ఇచ్చేశారు. కానీ అతను డైరెక్టర్, అతను స్వేచ్ఛ ఉంది, తీసుకున్న స్వేచ్ఛ ఉంది. అతను దానికోసం పోరాడాడు, తర్వాత మూవీ ఏదో రిలీజ్ చేశాడు. మూవీ ఆపలేపోయారు కదా, ఆపలేరు ఎవరు, మూవీని ఆపడానికి లేదండి. అతను డైరెక్టరు, తీసుకున్న రైట్స్ ఉంటాయి అతనికి. మీరు ఏదైనా ఉంటే మీరు అబ్జెక్షన్ పెట్టండి, తప్పులేదు. కానీ అలాగ దాడులు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతోమంది సినీ ఫీల్డ్ హీరోలకి లైఫ్ ఇచ్చిన వ్యక్తి వర్మ గారు, ఎంతోమందికి ఇచ్చాడు. ఆర్టిస్టులు కానీ, కోఆర్టిస్టులు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, డైరెక్టర్లు కూడా, అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా, వంశీ కృష్ణవంశీ, రాజమౌళి ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే అతను డైరెక్టర్ కింద పనిచేసిన వ్యక్తులే చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తిని మీరు ఎక్కడ ఉంటే వర్మ గారు ఇది కరెక్ట్ కాదు, ఆర్జీవి గారు ఇది కరెక్ట్ కాదు, మేము దీని మీద ఫైట్ చేస్తాం, చేయండి, అంతేగాని అలాంటి డైరెక్టర్ మీద గొడవ చేసి ఆఫీసులకి వెళ్ళి గొడవ చేయడం అది చాలా రాంగ్ అండి. అది పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఆలోచించుకొని వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్పాలి. అది ఏదైనా ఉంటే తీయండి, మీరు కూడా తీయండి, తప్పలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.